హలో గైస్ గల్కమ్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే బర్రెలెక్క తనపైన తానే దాడి చేపించుకుంటా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే తేజ గారు మన వీక్షకులు కూడా నన్ను నమస్కారం సో బర్రెల లెక్క మీద ఇప్పుడు చాలా పుకార్లు వస్తున్నాయి ముఖ్యంగా ఆ దాడి విషయంలో కానీ తన పెళ్లి విషయంలో కానీ వాళ్ళ ఫాదర్ విషయంలో కానీ సో ఈ మూడింటిలో కూడా ఒక రిమార్క్ అనేది వచ్చింది ఇప్పటి వరకు తన గ్రాఫ్ హైలో ఉన్నా కానీ గా డౌన్ అవుతుంది దాని గురించి ఏం చెప్తారు ఒకటి తేజ గారు అమ్మాయి ఇవాళ రాక ప్రచారం అంటే ప్రజల్లోకి రానంత కాలం ఆమె వ్యక్తిగత విషయాలు ఎవరు కూడా పట్టించుకోరు ఒక్కసారి ప్రజల్లోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు అనేక విషయాలు కొన్ని నిజాలు రావచ్చు కొన్ని అబద్ధాలు రావచ్చు ఇవాళ ప్రచారంలోకి రావటం అనేది చాలా సాధారణమైన విషయం ఏ వ్యక్తి గురించి అయినా సరే అవి కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా వస్తున్నాయి అది మనం చర్చిస్తున్నామంటే అది ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఇక అది ఒక చర్చిల్లోకి వెళ్తుంది పది మందిలో పడ్డ పాము సావదన్నట్టు అన్నట్టు చర్చ అయితే జరుగుతాయి ఇప్పుడు మీరన్న ప్రతి మూడు అంశాల మీద కూడా ఎందుకంటే ప్రజల దృష్టిని ఆకర్షించి ఉంది ఇప్పుడు ప్రజల చర్చల్లో కీలక కేంద్ర బిందువుగా ఉంది ఫస్ట్ మీరు అడిగింది ఏంటంటే దాడి ఇప్పుడు దాడి చేయించిన టైంలో మీరు కూడా అక్కడ ఆ ఏరియాల్లో ఉన్నారు కవరేజ్ కోసం వెళ్ళి అయితే పోలీసులు కనుక అట్లాంటిది అయితే వాళ్ళే ఫస్ట్ చెప్పేసేవాళ్ళు ఆ అమ్మాయి సొంతంగా చేయించుకుందే కానీ ఇది బయట వ్యక్తులు చేసింది కాదని కానీ పోలీసులు లేటుగా వచ్చినా కూడా దాడి జరిగిన విషయం ఫలానా గ్రామస్తులు అని వాళ్ళు ఐడెంటిఫై అయితే చేశారు ఏముంటుందండి ఓళ్ళల్లో తెలుస్తుంది ఈ రౌడీ ఎలిమెంట్స్ ఎక్కువగా రౌడీ షేటర్స్ ఉన్న వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు వాళ్ళకి అవసరం ఉండలేకపోయినా వాళ్ళ ఉనికి చూపించుకోవటానికి ఇప్పుడు వీళ్ళు పెద్ద ధనవంతులు కాదు పెద్ద అంగబలం ఉన్నవాళ్ళు కాదు అర్ధ బలం ఉన్నవాళ్ళు కాదు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఏదో ఇద్దరు ముగ్గురిని పెట్టుకుని నిరుద్యోగులతో పాటు తిరుగుతున్నప్పుడు అంటే వాళ్ళ బలం చూపించుకోవడానికి కొట్టడమే అంతేగాని అతని ఏదో శత్రుత్వాలుండి కూడా కాదు ఇవి అట్లా కొడతారు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని భయపెట్టి అది ఒక ఆనందం పొందుతారు కానీ ఆ అమ్మాయి షాక్ అయిన తీరు ఆ అబ్బాయి షాక్ అయిన తీరు అది సొంతంగా చేసుకునే దాడి చేయించుకున్న వాళ్ళ లాగా అనిపించట్లా అవి వేరేగా ఉంటాయి అంత స్పాంటేనియస్గా బాధ అనేది వ్యక్తం కాదండి ఎవరికైనా అసలు అమ్మాయి మాట్లాడలేకపోయింది షాక్ అయిపోయింది అసలు ఏం చేయాలో కూడా ఆమె తెలియలే పక్కన మీలాంటి వాళ్ళు కొంతమంది నిరుద్యోగ యువకులు ఉండి ధైర్యం చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్ రాక తీసుకెళ్లారు తప్ప అసలు నిజంగా ఆ అమ్మాయి కనుక అట్ట మీలాంటి వాళ్ళు ఎవరన్నా పక్కన లేకపోతే ఇక ఇంటికి వెళ్ళి తమ్ముడును అక్క ఏడ్చుకునే వాళ్ళే తప్ప వాళ్ళకి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పెద్ద కంప్లైంట్లు ఇచ్చి అంటే ఇస్తే మళ్ళీ వచ్చి ఏం చేస్తారన్న భయం ఉంటుందండి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు మీరు చూశారు పెద్ద కాంపౌండ్లో వాళ్ళు ఉండి గట్టి ఇళ్ళేం కాదు దానికి దర్వాజా లేదు ఏమీ లేదు ఓపెన్ ప్లేస్లోనే పుడుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి అట్లాంటి పని చేయించుకుంటుంది అని అనుకోను ఇంకోటి ఏంటంటే అట్లాంటివి చేయించుకుంటే పోలీసు వాళ్ళు రేపు ఈ మీదే కేసు పెట్టే అవకాశం ఉంది ఇవి సొంతంగా దాడి చేయించుకుని మమ్మల్ని మిస్గైడ్ చేసింది అని ఇట్టా ఫస్ట్ రాజకీయంలోకి వచ్చి రాగానే అంత డేరింగ్గా చేయించుకుంటే అంత అంటే వ్యూహం ఉంటుందని అయితే నేను అనుకోవట్లా కానీ వాళ్ళు పోలీసులు కూడా దాడి చేసిన వ్యక్తులు వెన్నెల చెరువు ఏదో ఒక ఊరు పేరు చెప్పారు పలానా గ్రామస్తులన్నీ ఐడెంటిఫై చేశారు అంటే పగలే కదా జరిగింది కొట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరనేది పక్కన వాళ్ళు అనే చెప్తారండి ఆ ఇళ్ళాళ్ళు వాళ్ళు ఎవరో ఒకళ్ళు బజార్లో పలానాళ్ళు వాళ్ళని కాబట్టి అది ఫస్ట్ది మనం అది నమ్మశక్యంగా అయితే లేదు రెండోది మ్యారేజ్ ఇప్పుడు ఇక్కడ మనం ఒక సందర్భంలో ఏంటి గుర్తు చేసుకోవాలంటే అండి మ్యారేజ్ అనేది ఆ అమ్మాయి వ్యక్తిగత విషయం చాలామంది పెద్ద పెద్ద ప్రముఖ లీడర్లకి జాతీయ స్థాయి నాయకుల పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా కొన్ని ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ అమ్మాయి పెద్ద లీడర్ కాదు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు ఒకవేళ పెళ్ళి అయ్యిందే అనుకుందామండి ఇవాళ రేపు పెళ్ళిళ్ళు ఎంత విఫలమవుతున్నాయో మనం చూస్తున్నాం గ్రామాల్లో అందులో భేదరికంతో ఉండేళ్ళు ఏదో ఒకటిలే పిల్ల పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోద్ది అని అన్నారు ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం గమనించాలంటే ఆ అమ్మాయి ఫస్ట్ ఏ చెప్పింది ఫస్ట్ ఫస్ట్ మా కుటుంబం నేను మా తల్లి ఇద్దరు తమ్ముళ్ళు మా నాన్న ఏమో వేరే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడని ముందే చెప్పేసింది ఓపెన్గా పారదర్శకంగా ఏం దాచుకోలేదు అంటే కొంతమంది చెప్పరు ఎలాంటి విషయాలు కానీ ఆ ఫాదర్ మాత్రం ఇంట్లో నుంచి నన్ను నిల్లగొట్టింది అని చెప్పేసి అంటుండగా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మనం దీన్ని పర్సనల్ విషయంలో మీరు అన్నది రూల్ అవుట్ చేయలేము అట్లాగే అతని అమ్మాయిని ఎవరినైనా తీసుకుని వెళ్ళిపోయాడని వీళ్ళు చెబుతున్న విషయాన్ని కూడా మనం రూల్ అవుట్ చేయలేము రెండింటికి పాజిబిలిటీ ఉంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మదరు ఈవి ఒకటి అయినప్పుడు సహజంగా కొంతమంది మగాళ్ళు సరిగ్గా పని చేయగా అయ్యారు అనుకోండి ఫ్యామిలీకి ఏ తాగి తందనాలు ఆడటం లేదా బాధ్యతలు పట్టించుకోపోయేటప్పుడు కొంతమందిని అట ఇళ్లల్లోంచి కూడా పంపించే సందర్భాలు కూడా ఉంటాయి వాళ్ళల్లో లేకపోతే ఏదో పంచాయతీ తీసుకొస్తూ ఉంటారు తగాదాల్లో అటువంటి వాడిని ఎవడు భరిస్తాడు అది కూడా అయ్యి ఉండొచ్చు మనం కాదనడానికి వీలు లేదు అది ఆ స్థానికులు దాన్ని నిర్ధారించే వరకీ అయితే ఎంతగా ఏందైనా కూడా అది ఆ వ్యక్తిగతమైన విషయం కాబట్టి మనం తండ్రి విషయంలో మనమేం చెప్పలేం అతను విశ్వసనీయతే ఉందా వేళల్లో ఉందా అని అది కుటుంబంలో అంతర్గత కలహం అనుకుందాం ఏదైనా డిస్టర్బ్డ్ ఫ్యామిలీ తర్వాత అతి కష్టం మీద నెట్టుకొస్తున్న ఫ్యామిలీ ఆర్థికంగా ఆ చిన్న రెస్టారెంట్ సూ సెంటర్ మీరు ఏదో హోటల్ టైపు ఒక రోజు గిరాకీ ఉంటుంది ఒక రోజు ఉండదు వాళ్ళు ఉండే పోటీ కూడా అట్టా ఉంది కదా తేజ గారు ఒకటి ఓట్ల పెట్టాడంటే ముగ్గురు పెడుతున్నారు ఇంక ఏదో ఒకటి వచ్చింది కాడ కానీ ఇప్పుడు వీళ్ళు ముందు పెట్టారు కాబట్టి వాళ్ళమ్మ కూడా ఒకటి చెప్పింది ఏంటంటే మాకు దీని మీద ఏమో మేము కొనుక్కునే పరిస్థితి ఉండదు ఇల్లు స్థలమో పొలమో కొనుక్కోలేము నా బిడ్డలకు అన్నం పెట్టి నేను ఇంత మొద్ద తింటాం వరకే ఈ హోటల్ నుంచి మాకు అందే లాభం అని చెప్పింది అవును అదైతే నేను కూడా విన్నా నిజం కూడా అంతే ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలకి భోజనం పెట్టి ఏమైనా పిల్లల చదువులు ఖర్చులు బట్టల ఖర్చులు ఇలాంటి ఇద్దరు ముగ్గురు చదువుతున్నారు కదండి ఇంచుమించుగా ఒకంత గ్రాడ్యుయేషన్ అయింది ఒకటి చదువుతున్నాడు ఎంత చిన్న కాలేజీలో చేర్చిన ఫీజులు బట్టలు ఇవి సిటీ బస్సులు ఛార్జీలు అవి ఉంటాయిగా తేజ గారు ఇప్పుడు అంతవరకు ఆ తల్లి లాక్కొస్తుందంటేనే చాలా గొప్ప విషయం ఏది చిన్న ఖర్ పిల్లల ఖర్చులు ప్లస్ వీళ్ళ భోజనాల ఖర్చులు మెయింటెనెన్స్ వరకు లాగుతుందని నమ్ముదాం ఇప్పుడు ఇక తండ్రికి సంబంధించింది అది అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం అది ఇక స్థానికులకి తెలుస్తుంది వీళ్ళ తప్ప అతను తప్ప అనేది ఇప్పుడు మ్యారేజ్ విషయంలో కూడా చేశారని అనుకున్నప్పటికీ ఇప్పుడు ఈ పిల్ల ఇంత స్ట్రెయిట్గా ఉంటుంది ఇప్పుడు అతను కూడా ఈ మనస్తత్వంతో కలిసే మనస్తత్వం కాకపోవచ్చు ఈ పిల్లకేం ఉద్యోగం సాధించాలనే ఒక తపన ఉంది ఇప్పుడు భర్తగా అతను ఏం కోరుకుంటాడు ఇంట్లో నాకు ఒక గృహిణిగా ఉండాలి తప్ప అక్కడికి ఇక్కడికి వెళ్ళి కోచింగ్లు తీసుకోవడానికి ఏ భర్త ఒప్పుకోడు కదండి అందులో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఉండే స్థాయిని బట్టి ఇప్పుడు ఏదో కూలికెళ్తే డబ్బులు వస్తాయి లేదు నాలుగు గేదెలు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి ఈఎంఐ కోచింగ్లు ఇవన్నీ ఏంటని ఇప్పుడు అతను ఏం చదివాడో చదవలేదో కూడా మనకు తెలియదు ఒకసారి ఈఎమ్ఐ డిగ్రీ చదివినా కూడా ఒకసారి చదువుకొని వాళ్ళకి కూడా ఇస్తారు ఊళ్ళల్లో పరిస్థితుల దృష్ట్యా ఏంటంటే ఆడపిల్ల పెళ్ళి అయిపోతే ఒక బరువు తీరిపోద్ది అన్నది ఉంటుంది గారు తల్లికైనా తండ్రికైనా మరి తండ్రి అంత బాధ్యత గల వ్యక్తా కాదా మనం చెప్పలేము ఆ చేసిన టైంలో ఈ అమ్మాయి కూడా చిన్న వయసు కాబట్టి చేసుకున్నప్పుడు ఇన్ని ఆశయాలు కానీ కోరికలు లేవు ఇవాళ ఆమెకు స్పష్టత వచ్చింది తన జీవితం పట్ల అప్పుడు మరి భర్తతో కొన్ని వేదాప్రాయాలు వచ్చి ఉండొచ్చు అన్నప్పుడు బాబు వెళ్ళిపోయినా అయినా నీకో దండం నీకు నాకు కలవదని చెప్పి మరి ఓ రకంగా పంపించినా కూడా నేనైతే ఆశ్చర్యపోను ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి నాకు ఒక అరవై ఐదు ఏళ్ళు వచ్చాక కాబట్టి ఇలాంటి నేను ఇక్కడ టౌన్లోను సిటీలోను చూస్తున్నాము ఊళ్ళల్లో కూడా చూస్తున్నాము అది అప్పటికి కూడా అది వ్యక్తిగతమైన విషయంగా భావించాలి అయితే మరి రేపు అఫిడవిట్లో అవన్నీ ఇచ్చిందా లేదా మనకు తెలియదు ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న స్థాయికి పెద్ద పెద్దవాళ్ళే ఒక్కొక్కసారి రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని అవన్నీ కూడా ఇందులో ఇవ్వటల్లా అఫిడవిట్లో ఎంపీలు అయ్యారు పెద్ద పెద్ద మంత్రులు అయ్యారు ఇంకా పెద్దవాళ్ళు కూడా అయినాళ్ళు అప్పుడు మనం ఈఎంఐ గురించి అంత భూతబ్దం వేసి వెతకాల్సినంత మనిషి అయితే కాదని నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తేజ గారు మన వీక్షకులకు